అందరిది ఒకదారి అయితే షర్మిల గారిది ఒకదారి అన్నట్టు, అంటే ఒక రకంగా అన్న బాటలోనే షర్మిల గారు వెళ్తున్నారని అనుకోవాలి. అన్న 2019 ఏ బాటలు అయితే వెళ్ళారో, నేను ప్రత్యేక హోదా సాధిస్తా, కేంద్రం మెడల్ వంచైన హోదా తెస్తానన్నారు. ఇప్పుడు కూడా అదే పట్టుకున్నారు షర్మిల గారు. ఒక రకంగా హోదా సాధించమని అప్పుడు అనుకున్నారు, కానీ జనాలు ఇప్పుడు పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఆ మాత్రం ఒక అతిపెద్ద సభ పెట్టేస్తాం తిరుపతిలో, ప్రత్యేక హోదా మీద డిమాండ్ వినిపించబోతున్నాం, 2014 జరిగిన విభజన చట్టంతో ఏపీకి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను నరేంద్ర మోడీ ప్రభుత్వం తొంగలోకి దొక్కేసింది, దాన్ని మళ్ళీ మేము తీసుకొస్తామంటూ ఒక అతిపెద్ద ప్రగల్భాలు అయితే పలికారు. కాకపోతే ఏమీ లేదు, ఈ వేళ పెడుతున్న పెద్ద పెద్ద సభలకే జనాలు రావట్లేదు, ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయని ఒకరికొకరు ఫోటోలు వేసుకుంటున్నారు. సాక్షి సభకేమో జగన్ సభకి ఆంధ్రజ్యోతి చేస్తే చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణ్ సభకి సాక్షి వేస్తుంది. ఇక నిజంగా ఒక భారీ సభ లాంటిది షర్మిల గారు పెట్టేసి హోదా కోసం అంటే కాంగ్రెస్ పార్టీ కోసం అది కూడా ఎంతమంది నాయకులు వచ్చేస్తారు, ఎవరు వస్తారు అక్కడ నిజంగా? అప్పుడు ఉంటాయేమో ఖాళీ కుర్చీలు, ఫ్రంట్ రోల్ అయినా ఫుల్ అవుతుందో లేదో తెలియదు. కాకపోతే ఏ రాహుల్ గాంధీ ఎవరో ఇలాంటి వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా జన సమీకరణ చేసి అయితే జనాలని అయితే తోలుకొస్తారు. కాకపోతే మొన్న అక్కడంటే అయింది, కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అంత సీన్ ఉంటుందా నిజంగా? కాంగ్రెస్ పార్టీ సభ పెట్టిందనో, రాహుల్ గాంధీ వచ్చిందనో, ప్రియాంక గాంధీ వచ్చిందనో, సోనియా గాంధీ వచ్చిందనో జనాలు వచ్చేసి చూసేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు వాళ్ళ హయాం పోయింది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని చూసి వచ్చేవారు, అలాగా రాజశేఖర రెడ్డి గారు సభలు పెడితే వచ్చేవాళ్ళు, తర్వాత జగన్ పెడితే వస్తున్నారు, ఇప్పుడు షర్మిల పెడితే వస్తారా? ఆ సభలు పెడితే షర్మిల గారి ఉపన్యాసాలు ఎలా ఉంటాయో ఆల్రెడీ టీవీలో వినేశారు అందరూ. పాదాల యాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్తుంటారు ఆమె, అంతకుమించి ఏముండదు, అది పెద్ద. ఇప్పుడు మళ్ళీ ఈ సభలో అటువంటి మాట్లాడితే అది పెద్ద సెటైరికల్ ప్రోగ్రామ్ అయిపోద్ది తప్ప పొలిటికల్ ప్రోగ్రామ్ అవ్వదు. కాకపోతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే పాత చింతకాయ పచ్చడిలాగా విభజనలు హామీలు ఇవన్నీ కాకుండా కొత్తగా అన్న చెప్తే బెటర్ ఏమో. మరి ఈ భారీ సభలు ఏమైనాయి, అసలు షర్మిల గారిని ఆ మాటలను అసలు జనాలు పట్టించుకుంటున్నారా లేదనేది ఇక్కడ కీలకం.